హాయ్ అండి, నమస్తే. నేను ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని ప్రార్థిస్తూ నేను ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే తోటకూర పెసరపప్పుతోటి పప్పు చేస్తున్నాను, లేదంటే కర్రీలాగా అనుకోవచ్చండి. నేను చేసే పద్ధతి ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. నేను ఇప్పుడైతే ముందుగా పెసరపప్పును ముందు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను మా ఇంట్లో డాబా పైన తోటకూర ఉంది కదా, తోటకూరని అంతా కట్ చేసుకొని తీసుకొని వచ్చానండి. అది కట్ చేసేలోపు ముందు పెసరపప్పును 3 సార్లు కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకు అంతలోపు నానుతూ ఉంటుంది కదా. అది నానేలోపు మనము ఈ తోటకూరను సైజుల వారిగా తీసుకొని అంతా కట్ చేసుకోవాలండి. ఇది చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకున్నామనుకో చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన తోటకూరనంతా ఇలా సైజుల వారి చేసుకొని నేను ఈజీగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతుంది. చిన్నగా కట్ చేసినానమాట. ఇలా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా కర్రీ అనేసి ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లోదే కాబట్టి మనకు ఆర్గానిక్గా కూడా ఉంటుంది తోటకూర అనేసి నేను ఇంట్లో వేసినదే తీసుకొని వచ్చానండి. అలాగే కొత్తిమీర కూడా నేను కట్ చేసుకొని అందులోనే కలిపేశాను, ఎందుకంటే 2 కడిగి పెట్టేయచ్చు అనేసి అలా చేశానండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తర్వాత వేడైన తర్వాత అందులో నూనె 2 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులోనే ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పుని మనము ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత మనము వీటన్నిటినీ మనం వేసుకొని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర కొత్తిమీర ఉంది కదా అది పెట్టేసుకోవాలి పెసరపప్పులోనే. తర్వాత ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటా కట్ చేసి అందులో వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ సాల్ట్, ఒకవేళ ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అండి, ముందుగానే ఎక్కువ అయితే కష్టం కదా అనేసి 1/2 స్పూన్ వేసాను. అలాగే 1/2 స్పూను కారం అండి. ఆ తర్వాత 1/2 స్పూన్ అంత జీలకర్ర, మనకు రుచి చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందులోనే 1 గ్లాస్ అంత వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇది సన్నని మంట మీద మనం ఉడికించుకున్నామనుకోండి బాగా చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గినప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ పెడుతూ ఉండాలండి, త్వరగా అయిపోతుంది. మనకు ప్రెషర్ కుక్కర్లలో అలాంటి వాటిల్లో చేస్తే టేస్ట్ అనేది అంతగా ఉండదండి. ఇలా విడిగా మన కడాయిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసే పద్ధతిలో చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది అందరము చేసుకునే కర్రీనే కాబట్టి మనము చేసుకుంటూ ఉంటాము. కానీ నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మధ్యలో కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలిపామనుకోని ఇప్పుడైతే మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనకు పప్పు అంతా రెడీ అయిపోయింది. మనం పప్పు గుత్తితో రామే పని కూడా లేదండి, మనం స్పూన్తోనే మెత్తగా అయిపోయింది. అది తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనకు పప్పు రెడీ అయిపోయింది. పప్పు అనుకోవచ్చు లేదంటే కర్రీ అయినా అనుకో, పక్కన పెట్టేసుకొని ఒక యువతల స్టవ్ మీద మనం పెన్నం జొన్న రొట్టె చేస్తున్నానండి. అది వేడయింది. నేను ఇప్పుడైతే రొట్టెను అంతా తట్టేసి పెన్నం మీద వేసేసుకున్నాను. ఇలా రొట్టె వేసిన తర్వాత 1-2 నిమిషాలు మనం అలాగే ఉంచి తర్వాత మనం నీళ్ళు అద్దాలండి. నీళ్ళు అద్దిన 1 నిమిషం మళ్ళీ అలాగే ఉంచేసి తర్వాత తిప్పి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రొట్టె అనేది బాగా పొంగుతుందండి. మనము కింద మాడిపోవడము అలాగ చేసామనుకోండి మనము రొట్టె అనేది పొంగదు అనమాట, గట్టిగా అయిపోతుంది. మనము స్టవ్ను కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టె జొన్న రొట్టె అనేది చేసుకోవాలండి, ఎందుకంటే 4 మూలలు చక్కగా కాలాలి కదా, అందుకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి రొట్టె, అప్పుడు మనకు బాగా పొంగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి రొట్టె అనేది ఎలా పొంగుతుందో అలా వస్తుంది అనమాట. ఏ రొట్టె అయినా నేను చేసినప్పుడు ఇలానే పొంగుతాయండి, మనకు బయట తెచ్చుకుంటే నచ్చదు అనమాట. అలాగే అందుకు ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకొక రొట్టె కూడా వేసానండి. దీనికి కూడా నీళ్ళు అద్దేసి తర్వాత మనము 1 నిమిషం పాటు అలా ఉంచేసి మళ్ళీ తిప్పి వేసుకోవాలండి. మనం ఎక్కువసేపు అలాగే ఉంచినామనుకోండి వాటర్ అంతా ఎండిపోయి మళ్ళీ చీలికల్లాగా వచ్చేస్తుంది రొట్టె. అలా కాకుండా మనము ఎప్పటికప్పుడు చూసి మనం జాగ్రత్తగా చేసుకున్నామనుకోండి రొట్టె అనేది బాగా పూరీలాగా పొంగుతూ ఉంటాయండి. ఇప్పుడు చూడండి మనకు పూరి కంటే కూడా ఎక్కువగా బాగా జొన్న రొట్టె పొంగిపోయింది. చూడండి ఎలా వచ్చిందో రొట్టె అనేది. మీరు కూడా చిన్న రొట్టె కానీ తప్పకుండా ట్రై చేసుకోండి, ఎందుకంటే మనకు జొన్న రొట్టె అనేది చేయడం అందరికీ రాదు కదా. అలా రాని వాళ్ళు
చిన్న చిన్నవి మనము పూరిల్లా అంత సైజులో చేసుకొని తన రొట్టె చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను రొట్టెని చూపిస్తున్నా. రెండు రొట్టెలు విడివిడిగా చేస్తే రెండు రొట్టెల్లాగా అయిపోయింది కదా. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది, జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనకు టేస్ట్ ఎలా ఉంది అనేది చూసి, ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.